వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తగా శివనామస్మరణతో ఆలయాలన్నీ మారుమ్రోగాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని చినశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర దేవాలయం వద్ద ఆలయ పూజారి సంగమేశ్వర ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం మనగుడి కార్యక్రమంలో భాగంగా దేవస్థానం నుండి ఉపన్యాసకులు కొన్యాల రామిరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని 4 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక మాసంలో దీపాలను వెలిగించినట్లయితే ఎంతో పుణ్యం వస్తుందని, సోమేశ్వరుని దయతో మండల కేంద్రంతో పాటు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఉపన్యాసకులు రామిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆలయ పూజారి సంగమేశ్వర్ పంతులు మాట్లాడుతూ, కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దీపాలు వెలిగిస్తే మానవుడు చీకటిలో నుండి వెలుగులోకి ప్రవేశించడం జరుగుతుందన్నారు. కార్తీక మాసంలో చేసే దానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన ఉపన్యాసకులు రామిరెడ్డిని స్థానిక వ్యాపారి రాచర్ల చిన్నరాములు, ఆలయ పూజారి సంగమేశ్వర్లు షాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజురెడ్డితో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎక్కడెక్కడ గ్రామాల్లో ఇటువంటి యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ తిరుపతిలో కూడా ఒక్కొక్కసారి 10 రోజులు కూడా అక్కడ ఉండి కార్యక్రమాలు చేస్తారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం దానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా చిన్న శంకరంపేట ఓ మా యొక్క సంగమేశ్వర పంతులు గారు సవాణం ద్వారా ఇక్కడ వచ్చి ధర్మ ప్రచార పరిషత్ వారి సహకారంతో చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు లక్ష దీపోత్సవ కార్యక్రమం జరిగింది. దీపావళి కారణము మానవుడు అంధకారం నుండి వెలుగులో రావాలని పార్వతీదేవి కైలాసం చెప్పగా ఆ విధానం అంతా కూడా మన పూర్వపు మానవుడు కూడా కార్తీక పౌర్ణమి అశ్విని నక్షత్రంలో వచ్చిన పౌర్ణమి కాబట్టి కార్తీక పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్, రాయపూల్ మండలాల్లోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. దౌల్తాబాద్ మండలం మాచిన్పల్లి గ్రామంలోని సీతారాం హనుమాన్ దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. పవిత్ర కార్తీక పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో యువతులు, మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపారాధన చేశారు. తెలంగాణలో ప్రసిద్ది పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుండే భక్తులు పుణ్య స్నానాల కోసం గోదావరి గట్టున బారులు తీరారు. అనంతరం దీపాలను వెలిగించి గోదావరి మాతకు సమర్పించారు. కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేస్తే గత జన్మలలో చేసిన పాపాలు పూర్తిగా నశించి పుణ్యలోకాలకు చేరుకుంటారని భక్తుల విశ్వాసం. ఇందుకోసం సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం దీపారాధనలతో పాటు దీపదానాలు ఇచ్చుకున్నారు. అయితే దీపదానం ఎంతో ప్రాశస్త్యమైనదని, గోదావరి నది స్నానం చేస్తే అత్యంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఉసిరిక చెట్టు వద్ద భారీగా దీపాలు వెలిగించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ కార్యనిర్వాహక అధికారి కట్ట సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. కార్తీక పౌర్ణమి కావడంతో రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ, నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించామన్నారు. భక్తులు ఈ వ్రతాలలో అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు తెలిపారు. పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఐష్టైశ్వర్యాలు కలుగుతాయన్నారు. కార్తీక పౌర్ణమి కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో దీపారాధన చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వాహక అధికారి కట్ట సుధాకర్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్వామివారి
దినదిన ప్రవర్ధమానమన్నట్టు సంవత్సరం సంవత్సరం భక్తుల సందడి విశేషంగా ఉన్నది. ఈ యొక్క దేవస్థాన కార్యనిర్వహణాధికారి కట్టా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 1100 మంది స్టాఫ్ పర్యవేక్షణలో సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత వైభవంగా విరాజిల్లుతున్నాయి. అటుని లక్ష్మీనరసింహ స్వామివారి దివ్య సన్నిధిలో ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగినాయి. వ్రతాలు చేసుకోవడానికి ఆంధ్ర ప్రాంతం నుండి, తెలంగాణ నలుమూలల నుండి, మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా భక్తులు వాళ్ళ శ్రమ కోర్చి విశేషంగా ఉదయించే బారులు తీరి ఇక్కడ వ్రతాలు చేసుకున్నారు. వ్రతాలు చేసుకోవడంతో పాటు హరిద్రా నదీ తీరంలో దీపాలు వెలిగించి ఆ దీపాలను నదిలో వదిలివేయడం జరిగింది. అట్లా కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. అన్ని మాసాలలో కన్నా కార్తీక మాసం ఎంతో పవిత్రమైనదని హిందువులు భావిస్తారు. ఈ మాసంలో ప్రతిరోజును ఒక పవిత్ర దినంగా భావించి విశేష పూజలు చేస్తారు. ముఖ్యంగా ఈ మాసంలో శివుణ్ణి పూజించటం వల్ల కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతో దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇక సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని కేతకీ సంగమేశ్వర ఆలయంలో భక్తులు ఉదయం నుండే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నారు. ప్రాచీన కాలంలో వెలిసిన ఈ ఆలయం మహాశివరాత్రి కార్తీక మాసంలో ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో స్వయంభుగా వెలిసిన శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు వీరభద్రయ్య ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ, వర్గల్ మండల కేంద్రంలో స్వయంభుగా వెలిసిన శంభులింగేశ్వర స్వామిని దర్శించుకుంటే భక్తులు కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయన్నారు. ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందన్నారు. స్వామివారి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కోటి బ్రహ్మాండలోకాలకైన అధిపతి అయినటువంటి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వయంభూ విగ్రహంగా ఇక్కడ కాశీ తర్వాత అన్నపూర్ణ సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామిగా ఇక్కడ వెలవడం జరిగింది. అందులో ఈరోజు కార్తీక మాసము మహాపౌర్ణమి, అంతేకాకుండా మంగళవారము ఆదిశక్తికి అనుకూలమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు ఎవరైనా ఎటువంటి వారైనా కూడా కార్తీక మాసంలో విష్ణు స్వరూపమైన శివస్వరూపమైన ముక్కోటి దేవతలకు ఎవరైనా కూడా దర్శనం చేసుకొని వారికి ఒక పొద్దుగా ఉండి ఈరోజు కార్తీక మాసంలో దేవాలయంలో కానీ ఉసిరి చెట్టు, మామిడి చెట్టు, మారేడు చెట్టు మరియు ఆ యొక్క బిల్వ వృక్షాలు ఏవైనా కూడా ఆ ఇట్లాంటి వృక్షాల కింద దేవాలయంలో కానీ ఇంటిలో కానీ సూర్యోదయం కానీ సూర్యోదయానికి ముందు కానీ సూర్య అస్తమయం తర్వాత కానీ దీపారాధన చేసుకున్నటువంటి వారికి అనంత పుణ్యాలు లభిస్తాయి.